హలో ఫ్రెండ్స్, ఈరోజు చూద్దాం మనం మిక్స్డ్ వెజిటేబుల్ బిర్యానీ ఎలా తయారు చేసుకోవాలో. తయారు చేసుకునే ముందు మా ఛానల్ని షేర్, లైక్ అండ్ సబ్స్క్రైబ్ చేసుకోండి. తయారు చేయడానికి కావాల్సిన పదార్థాలు: గ్రీన్ పీస్, ఆనియన్స్, పొటాటో, బీన్స్, క్యారెట్, మీల్ మేకర్ లేక సోయా, హోల్ గరం మసాలా, బిర్యానీ పౌడర్, కొత్తిమీర, జింజర్ గార్లిక్ పేస్ట్, బాస్మతి బియ్యం. తయారు చేసుకునే విధానం: ముందుగా కుక్కర్ పెట్టుకొని 3 టేబుల్ స్పూన్స్ ఆయిల్ వేసుకొని దాంట్లో హోల్ గరం మసాలా వేసి వేయించుకోవాలి. ఇలా కాసేపు వేగాక ముందుగా సిద్ధం చేసుకున్న ఉల్లిపాయ ముక్కలు కూడా వేసి వేయించుకోవాలి. లైట్ బ్రౌన్ కలర్ వచ్చే వరకు వేయించుకోవాలి. ఆ తరువాత వేడి నీళ్ళలో ఉంచి తీసిన మీల్ మేకర్ని కూడా వేసి వేయించుకోవాలి. ఇలా కొంచెం వేయించాక ముందుగా సిద్ధం చేసుకున్న వెజిటేబుల్ పీసెస్ కూడా వేయాలి. ఇలా అన్నీ వేసి వేయించుకోవాలి. చిటికెడు పసుపు కూడా వేయాలి. ఇలా బాగా వేయించాక బిర్యానీ పౌడర్ 1.5 స్పూన్ వేసుకోవాలి. బాగా ముక్కలకు పట్టే వరకు వేయించుకోవాలి. తగినంత ఉప్పు వేసి బాగా వేయించుకోవాలి. ఆ తరువాత 1 టేబుల్ స్పూన్ కర్డ్ వేసి బాగా కలిపి వేయించుకోవాలి. ఇలా బాగా మగ్గనించే వరకు ఉంచుకొని బాగా మగ్గాక ముందుగా నానబెట్టి కడిగి సిద్ధం చేసుకున్న బాస్మతి బియ్యం తీసుకోవాలి. 1 కప్పు బాస్మతి బియ్యంకు 1.5 కప్ వాటర్ పోసుకోవాలి. నేను 2 కప్స్ వేశాను కాబట్టి 3 కప్స్ ఆఫ్ వాటర్ తీసుకోవాలి. ఇలా వాటర్ పోసి బాగా మిక్స్ చేసుకోవాలి. వచ్చే వరకు స్టవ్ పై ఉంచుకోవాలి. అంతే, బిర్యానీ ఎంత బాగా తయారైందో చూశారు కదా ఫ్రెండ్స్. గుమగుమలాడే బిర్యానీ ఎంత బాగా రెడీ అయిందో. ఇక ఆలస్యం ఎందుకు? సర్వ్ చేసుకొని గార్నిష్ చేసుకొని టేస్ట్ చేయండి. ఎంతో రుచికరమైన వెజిటేబుల్ బిర్యానీ రెడీ. ట్రై చేసి మీ కామెంట్స్ కూడా మాకు పంపించండి. థ్యాంక్ యూ ఫ్రెండ్స్. ఫర్ మోర్ అప్డేట్స్ రింగ్ ద బెల్ ఐకాన్.